قال له صاحبه وهو يحاوره أكفرت بالذي خلقك من تراب ثم من نطفة ثم سواك رجلا لكن هو الله ربي ولا أشرك بربي أحدا ولولا إذ دخلت جنتك قلت ما شاء الله لا قوة إلا بالله إن ترني أنا أقل منك مالا وولدا فعسى ربي أن يؤتيني خيرا من جنتك ويرسل عليها حسبانا من السماء فتصبح صعيدا زلقا أو يصبح ماؤها غورا فلن تستطيع له طلبا وأحيط بثمره فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على عروشها ويقول يا ليتني لم أشرك بربي أحدا ولم تكن له فئة ينصرونه من دون الله وما كان منتصرا هنالك الولاية لله الحق هو خير ثوابا وخير عقبا అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు ఏమిటి నిన్ను మట్టితో చేసి ఆ తర్వాత వీర్యపు బిందువుతో సృష్టించి ఆ పైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే అంటే ఆ ఆరాధ్య దైవాన్నే తిరస్కరిస్తున్నావా నా మట్టుకు నేను ఆ అల్లాహే నా ప్రభువు అని నమ్ముతున్నాను నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరినీ కల్పించను మిత్రమా నువ్వు నీ తోటలోకి పోతున్నప్పుడు మాషా అల్లాహు లా కువ్వత ఇల్లా బిల్లా అంటే అల్లాహ్ తలచినదే అవుతుంది అల్లాహ్ ద్వారా లభించే శక్తి తప్ప వేరే ఏ శక్తి లేదు అని ఎందుకు పలకలేదు ఒకవేళ నువ్వు నన్ను సంపదలో సంతానంలో నీకన్నా అల్పునిగా చూస్తున్నట్లయితే తెలుసుకో నా ప్రభు నాకు నీ తోట కన్నా మేలైన దాన్ని ప్రసాదించి నీ తోటపై ఆకాశం నుంచి ఏదన్నా శిక్షను పంపించినా నీ తోటపై ఆకాశం నుంచి ఏదన్నా శిక్షను పంపినా పంపవచ్చు ఆశ్చర్యపోవటం అవసరం లేదు అప్పుడది తెల్లవారేసరికి చదునైన నున్నని మైదానంలా అయిపోవచ్చు లేదా ఈ తోటలో ఏ నీరు ఉందో దీని నివురు నీరు భూమిలో ఇంకిపోనవచ్చు లేదా దీని నీరు భూమిలో ఇంకిపోనవచ్చు దాన్ని అయ్యో నేను నా ప్రభువుకు సహవర్తునుగా ఎవరిని నిలబెట్టకుండా ఉంటే ఎంత బాగుండేది అని ఆ వ్యక్తి అన్నాడు అల్లా పట్టు నుంచి అతన్ని రక్షించి సహాయపడటానికి అతని సమూహమేదీ రాలేదు స్వయంగా అతను కూడా ప్రతిఘటించలేకపోయాడు సర్వాధికారాలు సత్యబద్ధుడైన అల్లాహ్వేనని పుణ్యఫలం ప్రసాదించటంలోనూ ఆయనే ఉత్తముడని పర్యవసానం రీత్యా కూడా ఆయనే అత్యుత్తముడని అక్కడే తేలిపోయింది సోదర మహాశివులారా సోదరి మనలారా మీకు గుర్తుండి ఉంటే గత పాఠంలో మనం తిలావత్ మరియు అనువాదం 44వ ఆయత వరకు చేశాము
కానీ వ్యాఖ్యానం అన్నది ఆయత నంబర్ 36 వరకు మాత్రమే చేయడానికి అవకాశం కలిగింది. ఆయత నంబర్ 36 వరకు మీరు ఈ వ్యాఖ్యానం అయితే గత పాఠంలో విన్నారో దాని యొక్క సారాంశం ఏమిటంటే అయితే మనిషి ధన వ్యామోహంలో పడి ధన సంక్షోభంలో పడి ఫిత్నతుల్ మాల్ ధన సంపద ఫిత్నాలో పడి ధర్మానికి దూరం ఎలా అవుతాడు అన్న యొక్క సంఘటన ఈ ఆయతులలో అల్లాహు తాలా తెలియపరిచాడు. ఒక వ్యక్తికి రెండు మంచి పెద్ద తోటలున్నాయి, మధ్యలో ద్రాక్ష తోటలు, దాని చుట్టూన ఖజూరపు చెట్లు, మరియు ఆ తోట మధ్యలో కొంత పొలము మరియు చేను ఉంది. వివిధ రకాల పంటలు అందులో పండిస్తున్నాడు. పంటను పండించడానికి నీరు అవసరమో అందుకని అతని ఆ పెద్ద తోటల్లో సెలయేళ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. ఇదంతా చూసి అతడు చాలా మురిసిపోయాడు. చివరికి ఏమన్నాడు, నా ప్రభు నా ఈ సంపదనంతా నాశనం చేస్తాడని ఎప్పుడూ అనుకోను, ప్రళయ దినం ఉన్నది అని కూడా నాకు నమ్మకం లేదు. ఒకవేళ ఉన్నా కానీ ఇక్కడ నాకు ఈ ధన సంపద ఎలా లభించినదో ఇంతకంటే మేలైనది ఎక్కడ లభిస్తుంది అన్నటువంటి భ్రమలో పడిపోవడం కాదు, పూర్తి నమ్మకంతో తన వాచ కర్మ దాన్ని నిరూపించేశాడు, నోటితో చెప్పేశాడు కూడా. అందుకొరకే అల్లాహు తఆలా మనం గత పాఠంలో చదివినటువంటి ఆయతులు ఆయత నంబర్ 32 నుండి 36 వరకు అందులో మనకు కలిగిన బోధనలు ఏమిటి? మొదటి బోధన, ఇహలోకంలో ఏ మనిషికైనా ఏదైనా సామాగ్రి లభించినది, ఏదైనా అనుగ్రహం లభించినది అంటే దానిపై మురిసిపోయి గర్వహంకారాలకు గురి అయి అసలైన గొప్ప అనుగ్రహం ఇస్లాం ధర్మ రూపంలో ఏదైతే ఉందో దానిని తిరస్కరించడం అది అతని వినాశనానికి గొప్ప కారణమవుతుంది. మనిషికి ఇహలోకంలో అల్లాహు తఆలా అన్ని రకాల అనుగ్రహాలు ఇచ్చాడు, కాని మనిషి ఆ అల్లాహ్ యొక్క అనుగ్రహాలను గుర్తించి అల్లాహ్ యొక్క కృతజ్ఞత వాచ మనస కర్మ చెల్లించకుంటే అతడు స్వయంగా వాలిముల్ లినఫ్సి తనపై అన్యాయం చేసుకున్న వాడవుతాడు. ఇతనికి విరుద్ధంగా విశ్వాసునికి ఏదైనా అనుగ్రహం లభించింది అంటే అతడు ప్రతిసారి సంపూర్ణ విశ్వాసం అల్లాహపై పరిపూర్ణమైన నమ్మకంతో అతని కృతజ్ఞత వాచ మనస కర్మ చెల్లిస్తూ ఉంటాడు. ఇహలోక నశించిపోయే ధన భండారాలు గాని పేరు ప్రతిష్టలు కాని ఇంకా వేరే మనిషి తనకు తాను గర్వపడే ఏ అనుగ్రహమైనా అది ఒకవేళ అతనిని దైవ ధికారంలో పరలోక తిరస్కారంలో పడవేసిందంటే అతని కంటే మూర్ఖుడు మరియు తనపై తాను దౌర్జన్యం చేసుకున్న వాడవుతాడు. అతనికంటే మూర్ఖుడు మరెవడూ ఉండడు, దౌర్జన్యపరుడు మరెవడూ ఉండడు. ఎందుకంటే కనీసం అతడు ఈ స్థితిలో తన కొందరి మిత్రులపై స్నేహితులపై నా వారు నా ఫాలోవర్స్ నా గ్యాంగ్ నా పార్టీ నా వారు అని ఎవరి మీద
ఎదురవీగుతాడో వారిలో ఎవరైనా చిన్నపాటి ధిక్కారణకు గురి అవుతే ఏంట్రా నేను ఇన్ని రోజుల నుండి నీపై ఇంత అనుగ్రహిస్తున్నాను నేను నీ అన్ని మంచి చెడ్డలు చూసుకుంటున్నాను నేను నీకు ఇన్ని రకాల సేవలు అందించాను నీ వారు ఫలానా హాస్పిటల్ పాలవుతే ఇంత ఇంత సహాయం చేశాను నీకు ఇల్లు లేకుంటే ఇల్లు ఇప్పించాను ఈ విధంగా ఎవరి పట్ల ఏ మేలు చేశాడో దానిని ప్రస్తావించి అతడికి చేసిన మేలును గుర్తు చేసి అతడు తనకు విధేయుడుగా ఉండాలని కోరుతాడు కదా అలాంటప్పుడు ఏ సృష్టికర్త అయిన నిజ ఆరాధ్య దేవుడై దేవుడైన అల్లా అతనికి ఈ అనుగ్రహాలు ప్రసాదించాడో ఆ అల్లాను ఎలా మర్చిపోతున్నాడు ఇలా మర్చిపోయినందుకే అతని కంటే పరమ దుర్మార్గుడు మరెవడుకుండడు అయితే ఈ సందర్భంలో అతని యొక్క బంధువు అతని యొక్క సోదరుడు లేదా మిత్రుడు ఏం నసీహం చేశాడు ఉపదేశించాడు ఇతనికి ఈ గర్వహంకార మాటలకు ఎలాంటి మంచి బదులు ఇచ్చాడు ఆయన నంబర్ 36 నుండి ప్రస్తావన ఉంది దాని తిలావతే అనువాదమే ఈ రోజు మీరు విన్నారు ఇక రండి వాటి యొక్క వ్యాఖ్యానం మనం తెలుసుకుందాం ఆ మిత్రుడు చెప్పాడు నీవు ఎప్పుడైనా నీ తోటలో ప్రవేశించి నీవు ఎప్పుడైనా నీ తోటలో ప్రవేశించినప్పుడు అక్కడ ఏమనాలి అన్నటువంటి మాటలు అల్లా యొక్క కృతజ్ఞత ఎలా తెలపాలి అన్నటువంటి బోధన చేసేకి ముందు ఒక చాలా గొప్ప విషయం తెలియజేశాడు ఏంటి చెప్పాడు అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు అకఫర్త బిల్లది ఖలఖక మిన్ తురాబిన్ సుమ్మ మిన్ నుత్ఫతిన్ సుమ్మ సవ్వాక రజుల యా అల్లా నిన్ను ఆరంభంలో మట్టితో ఆ తరువాత వీర్య బిందువుతో పుట్టించి ఒక సంపూర్ణ మనిషిగా నిన్ను తీర్చిదిద్దిన ఆ అల్లానే తిరస్కరిస్తావా ఇక్కడ ప్రశ్న అడుగుతలేడు అతనితోని ఎంతో ఆశ్చర్యంగా నీవు అలాంటి అల్లాను ఎలా తిరస్కరించగలుగుతావు అన్నటువంటి ఒక హెచ్చరిక అతనికి చేస్తున్నాడు ఇక్కడ మింతురా మట్టితో దీనికి రెండు భావాలు ఉన్నాయి ఒకటి భావం ఆదమ్ అలైహిస్సలాంను అల్లా మట్టితో పుట్టించాడు ఆ తర్వాత హవ్వా అలైహిస్సలాం భార్యను హవ్వా అలైహిస్సలాం ఆదమ్ అలైహిస్సలాం యొక్క భార్యను అతని ఎముక ద్వారా పుట్టించాడు ఇక ఆ తర్వాత మానవ సంతతి అంతా కూడా వీర్య బిందువుతో పుట్టుకుంటూ వస్తుంది ఇదొక భావం మరికొన్ని ఆయనుల ఆధారంగా ధర్మవేత్తలు ఇక్కడ మరో భావం తెలిపారు అది కూడా నిజమైనదే ఇక్కడ విరుద్ధ భావాలు కావు ఇవి ఒకటి కంటే ఎక్కువ భావాలు అదేంటి ఇప్పటికీ మనిషి యొక్క పుట్టుక వీర్య బిందువుతో జరిగినప్పటికీ మట్టి ద్వారా ఈ భూమిలోనే ఏ పంటలు పండుతున్నాయో వాటిని మనిషి ఏదైతే తింటున్నాడో వాటి ద్వారా ఏ సారాంశం అయితే తయారవుతుందో మనిషికి అతని శరీరంలో ప్రోటీన్ మాదిరిగా ఇంకా ఎన్నో రకాలుగా ఏ లాభాలు కలుగుతున్నాయో వాటిలోనే ఒకటి వీర్య బిందువు వీర్య బిందువులో ఇంకా ఎంతో సూక్ష్మమైన క్రీముల ద్వారా అల్లాహు తఆలా ఒక కొత్త మనిషిని మంచి రూపంలో తీర్చిదిద్ది పుట్టిస్తూ ఉంటాడు ఈ సందర్భంలో సూరతుల్ ఇన్ఫితార్ యొక్క ఆయతులు గుర్తు చేసుకోవడం కూడా చాలా మంచిది అక్కడ అల్లాహు తఆలా మరింత మంచి రీతిలో గుర్తు చేశాడో గమనించండి يا ايها الانسان ما غرك بربك الكريم చాల ఉదారుడైన నీ ప్రభు పట్ల నిన్ను ఏ విషయం మోసానికి గురి చేసింది ఓ మానవుడా
الذي خلقك فسواك فعدلك في أي صورة ما شاء ركبك. ఇప్పుడు నేను తిలావత్ చేసిన ఈ ఆయతులు ఒక తెలుగు కవి నఖసిక పర్యంతం నిను తీర్చిదిద్దాడు అందమైన ఆకారం నీకు ప్రసాదించాడు. ఇలాంటి ప్రభువును నీవు ఎలా తిరస్కరించగలుగుతావు? ఆ తర్వాత మనిషి యొక్క పుట్టుకను ఒక వీర్యపు బిందు ఎక్కడైనా శరీరంలో బట్టకు తాకింది అంటే దాన్ని కడుగుతాము. అందుకొరకే అల్లాహు తాలా ఏ మనిషి ఎంత గర్వ అహంకారాలకు గురి అయ్యే విశ్వాసాన్ని అల్లాను పరలోక దినాన్ని తిరస్కరిస్తున్నాడో అలాంటి మనిషికి అతని పుట్టుకను గుర్తు చేస్తున్నాడు సూరతుల్ ముర్సలాత్ లో. చూడండి, అలం నఖ్లుకుం మిమ్మాఇం మహీన్, ఎంతో ఛీ అని నీవు అనుకునే అటువంటి ఒక వీర్యము బిందుతో నిన్ను పుట్టించలేదా మేము? ఎందుకు అల్లదలేలా గుర్తు చేస్తున్నాడు? ఓ మనిషి, నీకు విర్రవీగే గర్వహాకారాలకు గురి అయ్యే హక్కు ఎక్కడ ఉంది? అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, ముస్లిమేతర సోదరులకు కూడా ఎవరైతే అల్లాను తిరస్కరిస్తున్నారో మంచి రీతిలో వారి యొక్క పుట్టుక వాస్తవాన్ని గుర్తు చేసి అల్లా వైపునకు వారిని పిలిచే ఆహ్వానించే అవసరం చాలా ఉంది. ఆ వెంటనే మళ్ళీ తన నమ్మకం అల్లాపై ఎలా ఉంది అనే విషయాన్ని కూడా స్పష్టపరుస్తున్నాడు. నా మట్టుకు నేను ఆ అల్లాయే నా యొక్క ప్రభు. మన రబ్బు, నీ ప్రభు ఎవరు? అల్లాహు రబ్బీ. లేదా మనం హదీస్ లో వచ్చిన రీతిగా రబ్బీ అల్లా, అల్లాహ్ మాత్రమే నా ప్రభు. వలా ఉష్రికు బి రబ్బీ అహదా, నా ఆ ప్రభుతో పాటు నేను మరెవరిని కూడా భాగస్వామిగా చెయ్యను. అయితే నా ప్రభుతో నేను భాగస్వామి ఎవరిని కలగజేయను. ఇక్కడ విశ్వాసుని యొక్క గౌరవం, విశ్వాసుని యొక్క ప్రతిష్ట చాలా స్పష్టంగా తెలిసి వస్తుంది. మరియు అతడు ఎక్కడా ఉన్నా గాని, ప్రపంచ రీత్యా ఎంత దీన స్థితిలో ఉన్నా గాని, ప్రపంచ వాసులు ఆ విశ్వాసుని ఎంతో నీచంగా తక్కువ స్థానంలో చూసినా అతడు మాత్రం తన విశ్వాసంపై నిలకడగా ఉండి సంతోషంగా ఉండాలి. అంతేకాదు, ఆ తర్వాత అతడు చెప్పాడు, వలౌలా ఇద్దఖల్త జన్నతక కుల్త మాషా అల్లా, నీవు నీ తోటలో ప్రవేశించినప్పుడు మాషా అల్లాహు లా కువ్వత ఇల్లా బిల్లా అని ఎందుకు అనలేదు? ఇక్కడ ఎందుకు అనలేదు అని ఏదైతే ఇక్కడ గుర్తు చేస్తున్నాడో, అయితే సోదర మహాశివులారా, మనం మన తోటలో ప్రవేశించినప్పుడు చాలా ఎంతో అందంగా తీర్చిదిద్దిన మన దుకాణంలో మనం ప్రవేశించినప్పుడు మనకు ఇష్టమైన, మనకు చూస్తే ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఏర్పడిన ఏ విషయం వస్తువు గాని దానిపై దృష్టి పడితే మాషా అల్లాహు లా కువ్వత ఇల్లా బిల్లాహ్ అనాలి. అయితే ఇది కేవలం ఏదో ఒక మంత్రం అని అనుకోకండి, ఇలా అంటే సరిపోతుంది అని. ఇది వాస్తవానికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఇది మనకు పూర్తి ఒక సత్య ధర్మాన్ని, అల్లా యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఉండే ఎల్ల వేళల్లో అతని యొక్క పొగడ్త, అతని యొక్క పరిశుద్ధత, అతని యొక్క సంపూర్ణ అనుగ్రహాలకు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఉండే అటువంటి ఉత్తమ గుణాన్ని నేర్పుతుంది. మాషా అల్లా అంటే అల్లాహ్ తలచినదే.
ఇది కేవలం ఒక పదం కాదు ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి చూడడానికి మాషా అల్లా రెండే రెండు పదాలు కనబడుతున్నాయి కావచ్చు ఇక్కడ అల్లాపై సంపూర్ణ నమ్మకం ఉన్నది షాఅ అల్లా కోరినదే జరుగుతుంది అన్నటువంటి నమ్మకం ఉంది ఎప్పుడైనా ఏదైనా మన పని ఇహలోకములో కాకుంటే ఇంకా అల్లా దానిని తలచలేదు కోరలేదు అన్నటువంటి నమ్మకంతో ఓపిక సహనాలతో ఉండాలి అన్నటువంటి బోధన ఇందులో ఉంది మాషా అల్లా అని ఎప్పుడైతే మనం అంటున్నామో ఒకరి వద్ద ఏదైనా చూసి మనం మాషా అల్లా అంటున్నామంటే అతని పట్ల నాకు నా మనసులో ఎలాంటి అసూయ ఎలాంటి జిగస్సు అతని వద్ద ఉన్న ఆ అనుగ్రహం వానికి దొరికింది నాకు దొరకలేదేంట్రా అన్నటువంటి భావనలో పడను అన్నటువంటి భావం ఉంది అందుకొరకే మాషా అల్లా అంటున్నప్పుడు ఈ భావాలు మన మనసులో ఉద్భవించాలి అప్పుడే మన యొక్క విశ్వాసం బలంగా ఉంటుంది ఇందులో విశ్వాసం బలంతో పాటు ఇందులో వెరీ గుడ్ క్యారెక్టర్ ఒక మంచి నడత సద్వర్తన ప్రదర్శించే గొప్ప అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఒకరి పట్ల అసూయ చెందడం దిస్ ఇస్ బ్యాడ్ క్యారెక్టర్ ఇది దుర్గుణం దుర్గంధం దుర్వాసన మనిషిలో ఇది ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మనిషిలో ఒకరి వద్ద ఉన్న అనుగ్రహం పట్ల అసూయ కలుగుతుందో అతడు కేవలం ఒక చెడు గుణానికే పాల్పడలేదు అతని విశ్వాసం కూడా లోపిస్తుంది అల్లాహ్ ఏ తక్సీం అల్లాహ్ ఎవరికి ఏది ఇస్తున్నాడో అందులో మనం జోక్యం కలుగ చేసుకొని ఓ అల్లా వానికెందుకు ఇచ్చావు నాకు ఇవ్వలేదు అన్నటువంటి అడ్డ ప్రశ్నలు అల్లా మీద వేసినటువంటి తప్పుడు భావాలు కూడా ఉంటాయి అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మాషా అల్లా అని అన్నప్పుడు ఏదో ఆషామాషిగా అనేస్తున్నాము అన్నటువంటి విషయం కాదు అర్థ భావాలను గ్రహించండి దీనితో పాటు లా కువ్వత ఇల్లా బిల్లాహ్ ఇది కూడా చాలా గొప్ప పదం కువ్వత ఇల్లా బిల్లాహ్ సహీ బుఖారిలో వచ్చిన ఒక హదీత్ అబూ మూసా అష్ఆరీ రదియల్లాహు తఅలా ఉల్లేఖించారు ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు అల్లాహ్ అర్ష్ కింద ఉన్నటువంటి భండారం లో నుండి మీకు ఒక భండారం కావాలా ఒక నిధి కావాలా అదేమిటంటే మీరు లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా చదవండి సహీ హదీత్లో వచ్చి ఉంది ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు ఇదా రఆ అహదుకుం మిన్ నఫ్సిహి ఔ మాలిహి ఔ అఖీహి మా యుజిబుహు ఫలియద్ఉ లహు బిల్ బరక మీలో ఎవరైనా తనకు తాను తన ధన సంపదలో తన సోదరునిలో అతనికి ఇష్టమైన ఏదైనా విషయం వస్తువు చూసినప్పుడు అతనికి బరకత్ కొరకు శుభం అందులో కలగాలి అని దువా చెయ్యాలి ఎందుకంటే కొన్ని సందర్భాలలో అల్ఐను హక్కున్ దిష్టి తలగడం అనేది వాస్తవంగా జరుగుతుంది అయితే మాషా అల్లా లా కువ్వత ఇల్లా బిల్లా అనే పదాలు అనడం పలకడం అలవాటుగా చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ చెప్పడం జరిగింది ఇంతరని అన అఖల్ల మిన్ కమాలం వలద నేను నీకంటే తక్కువ సంపద తక్కువ సంతానం కలిగి ఉన్నానని నీవు భావిస్తున్నావా అయితే గుర్తుంచుకో ఫఅసా రబ్బి అయ్యుతియని నా ప్రభువు నాకు నీకంటే ఉత్తమమైన దానిని ప్రసాదించవచ్చు నీ తోట కంటే ఉత్తమమైన దానిని ఇహలోకంలో ప్రసాదించవచ్చు పరలోకంలో కూడా ప్రసాదించవచ్చు అల్హమ్దులిల్లా ఎవరికైనా ఇహలోకంలో దొరకలేదంటే బాధపడవలసిన అవసరం లేదు ఇంతకంటే ఎక్కువగా పరలోకంలో లభిస్తుంది అయితే విశ్వాసునికి సత్కార్యాలు చేసే వారికి సంపూర్ణ ఈ నమ్మకం ఉండాలి ఇక నీవు ఇదే
తిరస్కార వైఖరిని అవలంబించి ఉంటే పరలోకాన్ని తిరస్కరిస్తూ ఉంటే మరియు నీ వద్ద ఉన్న ఈ తోట దీని గురించి విను అల్లాహ్ తలచితే రాత్రి రాత్రిలోనే ఏదైనా శిక్ష ఏదైనా విపత్తు దీనిపై కురవచ్చు లేదా ఇది చూస్తూ చూస్తూ క్షణాల్లో పూర్తిగా నశించిపోయి ఒక నున్నని మైదానంలా మారిపోవచ్చు. మనం ఈ రోజుల్లో కూడా చూస్తూ ఉంటలేమా, ఇంతకుముందు ఆస్ట్రేలియాలో ఏ అగ్ని అడవుల్లో చూశాము, కాలిఫోర్నియాలోని తోటల్లో అడవుల్లో చూశాము, మన వైపున కూడా నల్లమల్లాల్లో కూడా జరిగింది ఒకసారి, ఇప్పుడు దగ్గరలోనే ఇప్పటికీ ఏ కుండపోత వర్షాలు కురుస్తున్నాయో, అల్ప పీడనలు బంగాళాఖాతంలో ఏర్పడుతున్నాయో, దాని మూలంగా పంటలు ఎలా నష్టపోతున్నాయో. నేను రేపు వెళ్ళి కూలి వాళ్ళను తీసుకొని అంత పంట కోసుకొని వస్తాను అన్నటువంటి ప్లాన్ను చేసుకొని రాత్రి పడుకుంటున్నాడు, తెల్లారేసరికి అక్కడ పంట ఏ విధంగా నష్టపోతుంది మన కన్నారా మనం చూస్తున్నామా లేదా? మన భారతదేశంలో జీడిపి ఎంత డౌన్ గా వస్తుంది, ఇది అల్లా యొక్క శిక్షల్లో ఒక శిక్ష కాదా? పెద్ద పెద్ద స్టోర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆహార ధాన్యాలు పేదల వరకు అవసరం ఉన్న వారికి చేరకుండా ఎలకలు తినడం గాని పురుగు పట్టడం గాని ఇంకా వేరే నష్టాలు ఏవైతే చూస్తుంటామో వార్తల్లో వింటామో ఇవన్నీ ఏమిటి? ఏకైక సృష్టికర్తలు మరచిపోయి ప్రజలపై అన్యాయాలు చేసి ఏ దొంగతనాలు దోపిడీలు మరియు దౌర్జన్యాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ ఇది శిక్ష అన్నటువంటి విషయం ఎందుకు గ్రహించడం లేదు? ఆ మిత్రుడు ఆ సోదరుడు అతన్ని అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నీవు గనక అల్లాను తిరస్కరిస్తున్నావు, పరలోక దినాన్ని ఏదైతే తిరస్కరిస్తున్నావో, షిర్కు ఏదైతే పాల్పడుతున్నావో, ఈ వైఖరిని మార్చుకోకపోతే నీ ఈ తోటను దేనితోనైతే నీవు మురిసిపోతున్నావో, మరియు నాతో పాటు నా గ్యాంగ్ ఉంది, నా అభిమానులు ఉన్నారు, నేను ఇంత పెద్ద బలం సంఖ్యా బలం గలవాన్ని అన్న అని ఏదైతే విర్రవీగుతున్నావో, ఈ నీ ధన భండారాలు తోటలు అన్ని కూడా అల్లాహ్ శిక్షకు గురి అయి పూర్తిగా నేలబట్టం కావచ్చు. అంతేకాదు, ఏ నీళ్లు నీళ్ల సౌకర్యం చాలా మంచిగా ఉండి ఈ పంటలు పండుతున్నాయో ఆ నీళ్లు భూమిలో ఇనికిపోయాయంటే మళ్ళీ ఆ నీరు ఎలా వస్తుంది? సూరతుల్ వాకియాలో సూరతుల్ ముల్క్ ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా దీని యొక్క తిలావత్ చెయ్యాలి. ప్రళయ దినాన ఇది మన కొరకు సిఫారసు చేస్తుంది, సమాధిలో శిక్షల నుండి కాపాడుతుంది అని ప్రవక్త సలసనం ఏ శుభవార్త ఇచ్చారో ఆ సూరతుల్ ముల్క్ లోని చివరి ఆయతిలో కూడా గమనించండి మీరు, భూమిలో నీళ్లు ఇంకిపోతే అక్కడి నుండి నీళ్లు ఇచ్చేవారు ఎవరు? ఇలాంటి ఈ బోధ చేశాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఒక చాలా గొప్ప గుణపాఠం ఉంది, అదేమిటి? శ్రద్ధ వహించండి మీరు వినేవారు. ఆయత నంబర్ 41 వరకు 40-41లో అతనికి బోధ చేశాడు, అల్లా యొక్క శిక్ష గురించి హెచ్చరించాడు. కానీ ఆయత నంబర్ 42లో ఏముంది? తెల్లారేసరికి వాస్తవంగా ఇతను చెప్పినట్లే జరిగిపోయింది, అతని పూర్తి పంట నాశనమైపోయింది. ద్రాక్ష తోటల గురించి తెలుసు కదా మీకు, దాన్ని ఏమంటాం మనం, పందిరాలు అని అంటాము. కొన్ని బొంగుల మాదిరిగా నాటి వాటిపై పరిచి దాని మీద దాని యొక్క తీగలు వదులుతారు. అయితే తెల్లవారేసరికి పంట అంత నాశనమైపోయింది, మరియు ఆ
ద్రాక్ష తోటలన్నీ కూడా తల క్రిందులై పడి ఉన్నాయి వాటి యొక్క తడకలపై పడి ఉన్నాయి అప్పుడు అతను ఎంతో బాధతో అయ్యో ఎంత బాధైపోయే మనిషి ఎక్కువ టెన్షన్ లో ఉన్నప్పుడు చాలా నష్టం పడినప్పుడు పన్నను కొరుకుతాడు కొట్టుకుంటాడు చేతులను నలుస్తూ ఉంటాడు ఏమేం చేస్తూ ఉంటాడు ఆ యొక్క సంఘటన ప్రాక్టికల్ గా అతన్ని ఎలా ఉంటుందో పదాలలో అల్లాహ్ అర్బుల్ ఆలమీన్ ఇక్కడ తెలిపే ప్రయత్నం చేస్తాడు తెలిపాడు అల్లాహ్ తన ఇక్కడ తెలిపాడు మనం ఈ రోజుల్లో ఏ రైతన్నలు అయితే వారికి జరిగే పంట నష్టం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో అంతకు ముందు ఎలా రోధిస్తారో రోధిస్తున్నారో ఒక్కసారి ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకోండి కానీ అల్లాను విశ్వసించినందుకు పరలోకాన్ని తిరస్కరించినందుకు ఇలాంటి శిక్షలు కూడా వస్తూ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని ఈ రోజుల్లో ముస్లిమేతరం అయితే గ్రహించడమే లేదు ఎందరో మన ముస్లిం సోదరులు కూడా ఈ విషయం పట్ల చాలా అశ్రద్ధగా ఉన్నారు అప్పుడు అతను అంటున్నాడు యా లైతని లం ఉష్రిక్ బిరబ్బి అహదా అయ్యో నేను నా ప్రభు పట్ల ఎవరిని భాగస్వామిగా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది కదా అని సోదర మహాశివుడారా ఇక్కడ చూడండి మనిషికి నష్టం కలిగినప్పుడు అతడు ప్రాక్టికల్ గా కొట్టుకోవడం గాని చేతులు నిలవడం గాని ఇట్లాంటి పని ఒకటి చేస్తూ ఉంటాడు నోటితో జరిగిపోయిన తప్పును గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపడతాడు అయ్యో అని మాటి మాటి అనుకుంటూ ఉంటాడు ఇంకా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు నా ధనం నా బల సంఖ్య ఇలాంటి ఏ గర్వహంకారాలకు గురి అయ్యారో అవి ఏమైనా పనికి వస్తాయా ఆయన నంబర్ 43లో గమనించండి వలం తకుల్లహు ఫియతు యన్సురూను అల్లా పట్టు నుంచి అతన్ని రక్షించి సహాయపడడానికి అతని జన సమూహం ఏది కూడా అతనికి పనికి రాలేదు నా సంఖ్య బలం అని ఏదైతే విర్రవీగాడో నా అభిమానులు అని ఏదైతే విర్రవీగుతారో ఈ రోజుల్లో కూడా సోషల్ మీడియాలో ఎందరో టిప్ టాప్ హీరోలుగా తయారై వస్తున్నారు ఎన్నో రకాల హెచ్చరికలు బెదిరింపులు విశ్వాసుల పట్ల సత్యవాదుల పట్ల మరియు సత్యాన్ని స్పష్టం చేసే వారి పట్ల ఎవరైతే చేస్తున్నారో అల్లాహ్ తాలా యొక్క శిక్షలు ఎలా వస్తాయంటే హ్యాక్ కావడం గాని ఇంకా అలాంటి వారి యొక్క అభిమానులు అతని యొక్క ఏదైనా చిన్న పొరపాటు తప్పు వల్ల లైక్ 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 అని చేసేవారు డిస్లైక్ డిస్లైక్ అని ఏదైతే చేస్తూ ఉంటారో ఇవన్నీ కూడా వాస్తవానికి మనకు గుణపాఠాలు మనలో మనం చేంజెస్ తీసుకురావాలి అన్నటువంటి బోధనలు ఇలాంటి సందర్భంలో ఎవరికి ఏ జ్ఞానం కూడా ఎవరికి ఏ మద్దతు కూడా దొరకదు సర్వాధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి సత్యబద్ధుడైన ఆ అల్లాహ్ వద్దనే ఉన్నాయి అతన్ని మర్చిపోకండి ఇహలోకంలో ఏదైనా అధికారం దొరికింది అని నా ఇష్టానుసారం నేను చేస్తాను నా పార్టీ చాలా పెద్దది నా బలగం నా చాలా పెద్దది నా యొక్క ఫ్యామిలీ చాలా పెద్దది నా అభిమానులు చాలా బలవంతులు ఇలాంటి మోసాలకు గురి అయి సర్వాధికారుడైన ఆ శక్తిమంతుడు సార్వభౌముడు మరియు ఆ సర్వోన్నతుడు సర్వోత్తముడు అల్లాను మర్చిపోకూడదు ఎందుకు అతన్ని విశ్వసించినప్పుడు అతని బాటలో నడిచినప్పుడే హువ ఖైరుల్ తవాబా వ ఖైరుల్ ఉఖుబా చాలా మంచి ప్రతిఫలం ప్రసాదించేవాడు ఆయనే ఆయన్ని నమ్ముకొని ఆయన చూపిన బాటలో నడవడంలోనే పర్యవసానం కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది సోదర మహాశివులారా ఈ జీవితము మోసాల్లో పడి ఆ వాస్తవమైన పరలోకాన్ని మర్చిపోకండి ఈ మిథ్యా రంగురంగుల ఈ ప్రపంచంలోని మోసాల్లో పడి సత్య ఆరాధ్యుడైన అల్లాహ్ను మర్చిపోకండి అల్లాహ్ మనందరికీ ఖురాన్ ద్వారా
ఈ గొప్ప గుణపాఠాన్ని నేర్చుకొని ఆచరించే సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. واخر دعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمه الله وبركاته.